ఈ రెండో రోజు సభలో మా ఆత్మలకు కావలసిన విలువైన సంగతులు మీరు అందించండి. వచ్చిన మరి మేమంతా ఏది మా ఆత్మలకు ముఖ్యమో దేనిని గురుపెట్టి చూడాలో మాకు నేర్పించండి తండ్రి. మీ కుమారుడు బ్రతుకున్న కాలంలో ఈ భూమి మీద నివసించినప్పుడు శిష్యులకు నేర్పించిన పాఠాన్ని మరలా మేము జ్ఞాపకం చేసుకుని చుండగా మాకు కావలసిన జ్ఞానయుక్తమైన మనసును మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహింపజేయండి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి మనసులు తెరవండి, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళడానికి మీ సహాయాన్ని వారికి అనుగ్రహింపజేస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఈ రెండో రోజు సభలో యేసుక్రీస్తును గురించిన విజ్ఞాన మహాసభలు మన ఆత్మలకు కావలసిన కొన్ని లోతైన సంగతులు ఈ రెండో రోజు సభలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పటివరకు మొదటి వర్తమానంలో సహోదరులు వాపోయినట్టుగా తినే వస్తువులు మొదలుకొని కట్టే బట్ట వరకు చివరికి పీలుస్తున్న గాలి సైద్ధం ఈరోజు మానవ నైజం నాశనం చేస్తుంది. తింటున్న ఆహారం కలిపి వేస్తున్న బట్టలు కలిపి చివరికి తొడుక్కునే చెప్పులు కలిపి సహజ సిద్ధమైన ఈ ప్రకృతి వనరులు సైతం కలిపి చివరికి దేవుని వాక్యం కూడా కలిపి ఈ చక్కటి సారాంశంతో ముందస్తు మాటలుగా దేవుని యొక్క ప్రేరణతో సహోదరుడు అందించిన వాగ్దాటి పరిశుద్ధాత్మని సహాయం అని నమ్ముచు కలుసుంతమైపోయిన ఈరోజు క్రైస్తవ్యం మరలా దేవుడు పవిత్రమైన స్థాయికి ఎదగాలని ఎదురు చూస్తున్న గడియలలో ఇది ఒక గడియ. ఈ మూడు రోజు సభలు ఈ రెండో రోజు వర్తమానంలో గతించిన సభలో ఉన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు కావలసిన సంగతులు నేర్చుకోవడానికి పరుగులు తీద్దాం. మరి ముఖ్యంగా గత రాత్రి శిష్యుల యొక్క వైఖరి అనగా క్రైస్తవుల యొక్క వైఖరి ఎలా ఉండాలి, శిష్యులు ఆయన యద్దకు వస్తున్నప్పుడు ఎలాంటి కొలమానంలో ఆయన కోరుకుంటాడు, ఆ కొలమానంలో మొదటిగా ఆయన మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలాంటి పరీక్షలకు శిష్యులను గురి చేస్తాడు, ఇవ్వబడుతున్న అద్భుతాల వైప ఇస్తున్న బహుమానాల వైప వారి మనసు దేని మీద కేంద్రీకృతమవుతుంది, కలిగింపబడిన వస్తువుల మీద కలిగించిన శక్తివంతుడైన దేవుని మీద అన్న ఉద్దేశంతో శిష్యులను పరీక్షించాడు. ఆ పరీక్షలో శిష్యులు దేవుడు ఆశించినట్లుగానే మెరుగైన స్థాయిలోనికి పేతురు నిలబడినట్లుగా గత రాత్రి మనం ధ్యానించాం. ఆ సందర్భం మనం ధ్యానిస్తున్నప్పుడు ఆది క్రైస్తవ్యం మొదటి సంఘం సమస్తాన్ని వదిలి యేసుక్రీస్తును వెంబడించింది. సమస్తము అంటే సంసార జీవితం మొదలుకొని వారికి కలిగి ఉన్న వస్తువులు మొదలుకొని భూభాగాలు మొదలుకొని ప్రతి దానిని వదిలి వచ్చేశారు. సమస్తాన్ని వదిలి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఒకరోజు వారి మధ్యన మాట్లాడుతూ విచిత్రమైన సంభాషణ వారితో చేశాడు. డిస్టర్బ్ చేయకండి, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. శిష్యులు సమస్తాన్ని వదిలి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. సమస్తాన్ని ఆ రోజు ఆది క్రైస్తవ్యం అన్నీ వదులుకొని యేసుని వెంబడించారు. తమ చర స్థిరాస్తులను అమ్మి దేవుని సేవకు అంకితం చేశారు. ఈరోజు క్రైస్తవ్యం సమాజంలో సంపదతో తులదూగుతుంది.
ఒకరోజు క్రైస్తవ్యం అంటే పేదల పక్షాన్ని ఉండేది, వారి కలుసున్న సహవాసంలో ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరు సహోదరులో, ఎవరు బంధువులో, ఎవరు ఉన్నవారో, ఎవరు లేనివారో అన్న తారతమ్యాలు లేకుండా వేల మంది ఒకే సంఘంగా ఏకతాటి మీద నిలబడేవారు ఆది సంఘం. ఆది సంఘానికి ఉన్న విలువలు ఎలా వచ్చాయి? ఈరోజున్న సంఘానికి ఎందుకు లేకుండా పోయాయి? ఈరోజు సంఘాలు చూడండి, నవ్వాలో ఏడాలో తెలీదు. ఈరోజు సంఘాల్లో ఎవరికి విలువనిస్తారు? డబ్బున్న వానికి విలువ. ఈరోజు సంఘాలకు ఎవరికి పేరు ప్రఖ్యాతులకు పెద్ద పీట వేస్తారు? సమాజంలో పేరున్న వారికి. పేదలను సిగ్గుపరుస్తున్నారు కదండి ఈరోజు సంఘాలన్నీ కలిసి. పేదవారికి ఎక్కడ గౌరవం దక్కుతుంది చెప్పండి? ఈరోజు అగ్రపీఠాల మీద కూర్చునేది ధనవంతులు, పేదవాడు ఎప్పుడు క్రీస్తు సంఘంలో కూడా అవమానింపబడుతున్నాడు. ఒకరోజు ఒక విచిత్రమైన సంగతి జరిగింది. సంఘంలో పెద్దలు ఎలాంటి వారు ఉన్నారో మీకు తెలిస్తే నవ్వుపోతారు. వైజాగ్లో జరిగింది ఇది. ఈ సౌండ్ పెట్టండి అన్న, ఈ సౌండ్ పెట్టండి. వైజాగ్లో ఒక విచిత్రమైన సంగతి జరిగింది. పెట్టండి పెట్టండి. ఆ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? చిన్న సండే స్కూల్ పాప సండే స్కూల్కి వెళ్ళింది. సండే స్కూల్ టీచర్ తిట్టింది, ఎందుకంటే వారం వారం చెబుతూ వచ్చింది ఎరుకు గోడలను వచ్చి చెప్పమంది ఒకరోజు నిలబెట్టి. ప్రతి విద్యార్థి చక్కగా చెబుతుంది, ఈ విద్యార్థి మాత్రం చక్కగా చెప్పలేదు. గద్దించింది, ఏడుస్తూ ఇంటికి పోయింది. తాతయ్య చూశాడు, ఏమా ఏమైంది అని అడిగాడు. తాతయ్య నన్ను సండే స్కూల్ టీచర్ తిట్టేసింది అందరి ముందు, నన్ను ఏడిపించింది తాతయ్య అని చెప్పింది చిన్న కూతురు. తన చిన్న పెదాలు వెంబడి, తన పసిబుగ్గల వెంబడి ఆ కన్నీళ్ళు వచ్చేసరికి తాతయ్య తట్టుకోలేక చెయ్యి పట్టుకుని సండే స్కూల్ టీచర్ ముందుకు తీసుకెళ్ళి, ఏమా టీచరు నా మనవరాలని ఇలా చేసేవింది, ఏమడిగావు అంత గగ్గోలు బట్టి ఏడుస్తుంది, ఏమైంది, ఏం చేసావు ఆ కూతురిని అలా బాధ పెట్టావు అని అడిగినప్పుడు సండే స్కూల్ టీచర్ని చెడమడ దిట్టుబాటేశాడు. చివరికి ఒక మాట అడిగాడు, ఏం చేసావు నా కూతురిని అని అడిగాడు. నా గారాల పట్టి అని అడిగినప్పుడు, ఏమీ లేదండి పెద్ద అయినా ఎరుగోగోళ్ళు ఎందుకు కూలిపోయాయని అడిగాను, అది సమాధానం చెప్పలేదు, అందుకు తిట్టాను, ఏడుస్తూ ఇంటికి వచ్చింది అని చెప్పాడు. ఎప్పుడైతే సండే స్కూల్ ఆ మాట చెప్పిందో ఈ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? సంఘానికి పెద్దలు ఎలా ఉన్నారు ఈరోజు మీకు అర్థం కావాలి. దానికేం తెలుసా అమ్మా, ఎరుకోగోళ్ళు కూర్చో అడిగితే నన్ను అడగపోయావా, నేను గట్టించేద్దు నువ్వు అన్నట్టు. మీకు ఏమర్థమైంది? మీరు కూడా అలాంటి పెద్దలేనా ఏంటి? నన్ను అడగకపోయావా, సంఘంలో బోల్డ్ డబ్బు ఉందో తీసి గట్టించేద్దాం కదా, ఇటు ఎరుకోగోళ్ళు గట్టించేస్తావా? అంటే ఎరుకోగోళ్ళు అంటే ఏంటో కూడా తెలియనోడు కూడా సంఘానికి పెద్ద అయ్యాడు. బైబిల్లో ఏ సందర్భం ఎక్కడ ఏది ఉంటుందో తెలియని వారు కూడా సంఘానికి ఆర్గనైజర్స్ అయిపోయారు. కల్తీ కాకపోతే ఏమవుతుందండి సంఘం? సంఘం భ్రష్టుపట్టుకుపోతే ఏమవుతుంది చెప్పండి? సంఘం ఎక్కడికక్కడే సరుదులు గీసుకొని, ఎక్కడికక్కడే మానవ పద్ధతులతో కల్పింపబడి సంఘాన్ని కోకుట వేలతో తొక్కి పడేస్తున్నారంటే, క్రీస్తు భావజాలాన్ని ఎప్పుడో బయట పాడేశారు. ఆది క్రైస్తవి అనుకున్న విలువలు మచ్చికి ఒక్కటి కూడా కనిపించదు ఈరోజు క్రీస్తు సంఘంగా చెప్పుకుంటున్నది. పెద్దలకే వాక్యం తెలియకపోతే సంఘాలలో ఉన్న యువత ఏమైపోవాలి? అందుకే చూడండి, క్రీస్తు సంఘం అని పెట్టుకున్న సంఘాలలో యువత చేస్తున్న ఘోరాలన్నీగా. సాతాను సంఘంలో ఉన్న యువతతో చెలగాటం ఆడుతున్నాడు. సంఘంలోని అసభ్యకరమైన కార్యక్రమాలు, సంఘంలోనే లోక సంబంధమైన ఉల్లాస కార్యక్రమాలు, సంఘంలోనే యువత బయటున్న యువతకి ఏమాత్రమే తగ్గమన్నట్టుగా ధీటుగా నీచ కార్యాలు జరిగిస్తున్నారు. ఏమైంది? సంఘంలో వాక్యం లేదు.
సంఘంలో వాక్యం కరువు అయిపోయింది, సంఘంలో పూర్తిగా ఆత్మభావజాలం తీసిపడేశారు. ఎందుకు? ఆ రోజు క్రైస్తవ్యానికి అర్థమైన కొలమానం వేరు, మనకు అర్థమైంది వేరు. గత రాత్రి మనం ఆలోచించినట్లుగా ఏదో దేవుడు ఇస్తేనే మనం దేవుడిని నమ్ముతాం. ఆదివారం మనకు ఆరాధన గుర్తు రావాలంటే మనకి ఏదైనా బాధ ఉంటేనే ఆదివారం చర్చ గుర్తు వస్తుంది, లేకపోతే దేవుడు కూడా మనకి లేదు. బాధైనా రావాలి, ఆపదైనా రావాలి, అప్పుడే కదండి దేవుడు మనకు గుర్తొచ్చేది. ఇంకెప్పుడు దేవుడు మనకు గుర్తొచ్చేది? పూర్తిగా దేవుణ్ణి అవసరాలకు వాడుకుంటుంది సమాజం. అది గమనించిన ఈ క్రైస్తవ దొంగ నాయకులందరూ కలిసి కరెన్సీని బాగా నల్లుకుంటున్నారు. ఏది సంఘంలో ఉండాలో, ఏది పునాదిగా ఉండాలో, సంఘాన్ని ధీటుగా నడిపించడానికి ఎలాంటి వాక్యపు విలువలు ఉండాలో, ఆత్మ ప్రేరణతో సంఘం ఎంత ఎదుగుదలలో ఉండాలో, ఎక్కడో వానమహాల దగ్గరే క్రైస్తవ్యం ఆగిపోయింది. నన్ను అడిగితే ఈరోజు విస్తరించి మాట్లాడితే లోతైన సంగతులు అర్థం చేసుకునే స్థితి కూడా ఈరోజు స్థానికులు లేదని నాకు తెలుసు. పెట్టండి, కూర్చోనా? ఈరోజు లోతైన సంగతులు బైబుల్ నుంచి తీసి మాట్లాడితే అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా చెప్పండి? విశ్వాసకి, సగటు విశ్వాసకి లేదు. ఈ మాట చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ మాట చెబితే ఎంతవరకు అర్థం చేసుకోగలరు? ఎక్కడండి, ఏ పుస్తకం ఎక్కడుంటుందో తెలియదు మనకి. జకరే గ్రంథం తీయవంటే క్రొత్త నిబంధనలు ఎత్తుకోవారు కొంతమంది, తిమోతి పత్రిక తీయవంటే పాత నిబంధన చివరి పుస్తకాలు తిరగేసేది కొంతమంది. ఏంటండి ఇదంతా, క్రైస్తవ్యమా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని తండ్రి అయిన దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఎంతకాలం మూలోపదేశాలు, ఎప్పుడు జక్కే కదైనా, ఎప్పుడు మార్థమరియల కదైనా, ఎప్పుడు అవే భావాలని కథలుగా చెప్పుకోవడమా? ఎన్నో లోతైన సంగతులు, మర్మాలు బైబుల్లో ఉండిపోయాయి. సంఘం దినదినం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని కన్నతండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడండి వాక్యానికి లేవునిచ్చేది అన్న చెబుతూ మంచి మాట అన్నారు. స్వచ్ఛమైన పాలలాంటి వాక్యాన్ని స్వీకరించి ఎదిగే శిష్య బృందాంగం ఎక్కడుంది చెప్పండి? లేదండి. రండి బిర్యానీ పట్టణాలు ఇస్తాం, రండి డబ్బులు ఇస్తాం, రండి అంటే సంఘాల తండోపు తండలు గ్రౌండ్ సరిపోదు, పెద్ద గ్రౌండ్ తీసుకోవాల్సి ఉన్నాను. సేవ కూడా వ్యాపార దృక్కోణం అయిపోయింది. ఆ రోజు క్రైస్తవ్యం చూడండి, సమస్తాన్ని వదిలి యేసు పాదాల దగ్గరకు వచ్చి నిలబడింది శిష్య బృందాంగం. శిష్యుల బృందం వచ్చి నిలబడిన తర్వాత సమస్తాన్ని వదిలేశారు. అదే కదా గత రాత్రి ఆలోచించాం మనం. సమస్తాన్ని వదిలి వచ్చిన తర్వాత అన్నీ వదిలి వచ్చేసారు, అన్నీ. కనీసం మీరు చదువుతున్నప్పుడు అబ్జర్వ్ చేసే నాలెడ్జ్ మీకుంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళి చెప్పొస్తాను అని అన్నాడు ఆ పేతురు. లేదే. ఒకసారి నాకు పసిపిల్లలు ఉన్నారు చెప్పొస్తానని యేసుడైనా అన్నాడా? లేదే. అక్కడికక్కడే దోణులు వదిలేశారు, అక్కడికక్కడే వలలు వదిలేశారు, అక్కడికక్కడే వృత్తికి స్వస్తి చెప్పేశారు, సలాం కొట్టేశారు, ఇక వద్దన్నారు, గుడ్ బై చెప్పి యేసు వెంబడి వచ్చేశారు. కనీసం ఇంటికి వెళ్ళి ఈడుకోలు కూడా చెప్తాం అనలేదు. ఏటా త్యాగం ఎలా వచ్చింది వారికి? యేసులో ఏదో చూశారు వారు. వారికి అర్థమైన క్రీస్తు వేరు, మనకు అర్థమైన క్రీస్తు వేరు. మనకి క్రీస్తు ఎలా అర్థమయ్యాడు కాబట్టి ఎక్కడ ఉండిపోయాం, వారికి క్రీస్తు అలా అర్థమైపోయాడు కాబట్టి పరలోకపు సింహాసనాల మీద కూర్చోడానికి శ్రాంతి స్థలంలో సిద్ధంగా ఉన్నారు. సింహాసనం ఎక్కడానికి సిద్ధమైపోయారు. ఎవరు వారు? సామాన్యులైన జాలర్లు, సామాన్యమైన ప్రజానికం, గలలియ యువకులు, అట్టివారు వారు ఎలా అభివృద్ధిలోనికి వచ్చారు? మనలాగే ప్రారంభంలో వాక్యపు లోతుల్లోకి వెళ్ళలేకపోయారు. దానికున్న కారణం ఏంటో యేసుకు తెలుసు బాగా. యేసు స్వామి గుర్తించాడు. ఒకరోజు ఒక విచిత్రమైన విషయం మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని వదిలి ఆయన ముందుకు వచ్చిన తర్వాత, నిలబడిన తర్వాత ఆయన చివరి గడియలు దగ్గర పడిపోయాయి. ఆయన చివరి గడియలు దగ్గర పడిన తర్వాత మాట్లాడుతున్నాడు, ఒకసారి మీరంతా నా దగ్గరికి రండి అన్నాడు. వచ్చారు, నిలబడ్డాడు. మీకు విషయం చెప్పనా? నా తండ్రియు మీ తండ్రియు పరలోకమందు నా తండ్రి దగ్గరికి
నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అవునా? ఆ రోజు వారికి ఎలా ఉంటుంది చెప్పండి. ఏందయ్యా నువ్వు మాట్లాడుతున్నది, అన్నీ వదిలి నీకోసం మేమొస్తే ఇప్పుడు మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళిపోతావా? ఏమైనా బాగుందా ఇది? ఏమైనా బాగుందా? ఇంటిని వదిలేసాం, సంసారాన్ని వదిలేసాం, పిల్లల్ని వదిలేసాం, తల్లిని వదిలేసాం, తండ్రిని వదిలేసాం, అన్ని వదిలి సమస్తాన్ని వదిలి నీ దగ్గరికి మేమొస్తే నీవే మాకండగా కొండంత ధైర్యంగా మా వెనకుంటావని, నిన్ను చూసి మా జీవనాన్ని కొనసాగిద్దామని, మా జీవం నీవే ఉన్నావని గుర్తించి నీ వెనక మేమొస్తే ఈరోజు మెల్లగా మాకు చెబుతున్నావా వెళ్ళిపోతానని? చావనైనా చస్తాము కానీ నిన్ను మాత్రం మేము దూరం చేసుకోమన్నాడు పేతురు. ఏమర్థమవుతుంది చెప్పండి? ఏదో జరుగుతుందండి వారి మధ్య. యేసుక్రీస్తు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. తొలి నాళ్ళల్లోనే చెప్పలేదు వస్తున్న మిమ్మల్ని ఒకరోజు నేను వదిలి వెళ్ళిపోతాను అని, వస్తున్న మిమ్మల్ని చూస్తున్న నేను ఒకరోజు మిమ్మల్ని వదిలి వెళతానని చెప్పలేదు. కొంతకాలం గతించిన తర్వాత అప్పుడు అంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను అని. శిష్యులు ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయారండి. హృదయం అంతా విచారమైపోయింది, దుఃఖంలో మునిగిపోయారు. అర్థం కావట్లేదు శిష్యులకి. ఈరోజు క్రైస్తవ్యానికి ఎలా అయితే లోతుగా మాట్లాడితే అర్థం కావడం లేదో, ఆ రోజు క్రైస్తవ్యాన్ని కూడా లోతైన సంగతిని గ్రహించలేకపోతున్నారు. అది 16వ అధ్యాయంలో జరుగుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుట లేదు అని, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. ఏమని వాపోతున్నాడో చూడండి. నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎవరైతే నన్ను పంపారో అక్కడికే నేను వెళ్ళిపోతున్నాను. ఎవరు పంపారు యేసుక్రీస్తుని? తండ్రి అయిన దేవుడు. ఆయన నన్ను పంపితే ఇక్కడికి వచ్చాను, మరలా ఆయన యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను, మరలా ఆయన యొద్దకు నేను వెళుతున్నాను అనగానే కనీసం ఒక్కరు కూడా ఏమని అడగడం లేదట. నువ్వు ఎక్కడికి వెళుతున్నావని అడగడం లేదు. ఎందుకు అడగడం లేదో తెలుసా? ఎక్కడికి వెళుతున్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు మమ్మల్ని వదిలేళ్ళకు అన్నదే వారు ముఖ్యం. మీకు అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అన్నది కాదయ్యా మాకు కావలసినది. మా ప్రశ్న, మా సమాధానం అది కాదు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటున్నావు చూసా, మా హృదయం అంతా దుఃఖంతో నిండిపోయింది అయ్యా. శిష్యులు భరించలేకపోతున్నారు. అది అన్నీ వదిలి నువ్వే మా సమస్తము, నువ్వే మా రాజువి, నువ్వే మా దైవం, నువ్వే మమ్మల్ని నడిపించే వారది, నువ్వే అని సమస్తాన్ని విడిచి వస్తే, సమాజాన్ని కాదని నువ్వే మాకు సర్వస్వమని మేమొస్తే ఈరోజు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? పేదరేమని ఇంటికి వెళ్ళి చెప్పాడా, అమ్మాయి నేను సేవ చేయడానికి వెళుతున్నానని? చెప్పలేదు కదా. యోహానేమైనా తల్లిదండ్రులకి చెబుతూ అప్పుడప్పుడు వస్తాను వెళతానని ఏమైనా చెప్పాడా? లేదు. అక్కడికక్కడే తండ్రి వలలకి ధోనులకి కూలువారిని పెట్టి వెళ్ళిపోయారండి. శిష్యులందరూ అదే వైఖరితో వెళ్ళిపోయారు. చెబుతున్నాడు నేను మిమ్మును వదిలి వెళ్ళిపోతాను, సమస్తాన్ని వదిలి మీరొచ్చారు, ఇప్పుడు మిమ్మును వదిలి నేను వెళ్ళిపోతాను. ఈ మాట వీరు భరించలేకపోతున్నారు. బహు దుఃఖముతో నిండిపోయారండి, బహు దుఃఖముతో. యేసుక్రీస్తు వారి మధ్య నుండి వెళ్ళిపోతున్నాడు అనగానే బహు దుఃఖముతో నిండిపోయారు. అప్పటికే ఎన్నో మాటల చేత స్థిరపరిచాడు 14వ అధ్యాయంలో. ఏమన్నాడు? ఇదిగో మార్గం నేనే, సత్యము నేనే, జీవము నేనే, ఇంకా విషయం చెప్పనా అన్నాడు శిష్యులకి. నేను వెళుతున్న ప్రదేశములో స్థలాలున్నాయి, మీ అందరికీ స్థలాలు సిద్ధం చేస్తాను. ఎన్నో మాటల చేత ధైర్యపరిచాడు, కానీ వారిలో మాత్రం ధైర్యం రావడం లేదు. పరలోకానికి నేను వెళుతున్నాను, ఆ తండ్రి ఉన్న స్థానానికి నేను బయలుదేరుతూ వెళుతున్నాను, అక్కడ ఎన్నో స్థలాలు మీకు సిద్ధం చేస్తాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగా మరలా నేను వస్తాను. ఇదిగో ఎవరికీ తెలియని సత్యం మీకు తెలుసు, ఎవరికీ అందని మార్గం మీకు తెలుసు,
ఎవరికి దక్కని జీవం మీకు తెలుసు, అది ఎవరో కాదు, నేనే అన్నాడు. అది నేనే ఉన్నాను, దానిని మీరు కలుగున్నారు, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నప్పుడు ఎన్నో మాటలు 14 అధ్యాయం దగ్గర నుండి 16 అధ్యాయం వరకు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వీరిలో మాత్రం ధైర్యపు స్థాయి పెరగలేదు, బిక్కు బిక్కు బిక్కుమని మారిపోయారండి జీవితాలతో. గజ 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 వణుకుపోయారు. నువ్వే వెళ్ళిపోతే మా జీవితాలు ఏమైపోవాలయ్యా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, శిష్యుల్ని బతిమలాడి బలవంతంగా ఒక విషయం చెబుతున్నాడండి, బాగా వినండి. శిష్యులను బతిమలాడి బలవంతంగా ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. బాధకు గురైపోయారు. నువ్వు వెళ్ళొద్దు స్వామి, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, నువ్వేనయ్యా మాకు సమస్తమైన ఆదరణ ఆస్తి, నీవే మా రాజువు, నీవే మా దైవానివి, నువ్వు వెళ్ళొద్దని ఏడ్చేశారండి. నిండు పురుషులు, నిండు యవనస్తులు ఆయన పట్టుకుని ఏడుస్తున్నారు. అయినా బలవంతంగా ఒక విషయం చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు చూడండి, 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నుండి, అయితే నేను మీతో సత్యము చెబుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను ఎల్లని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఏమంటున్నాడు చూడండి, నేను వెళ్ళిపోవుట వలన సత్యం చెబుతున్నాను, అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, మీకు ఒక భయంకరమైన నిజాన్ని చెబుతున్నాను, నేను వెళ్ళిపోతే మీకు ఏమవుతుందో తెలుసా, నష్టం కాదయ్యా, ఏంటది, ప్రయోజనం. యేసుక్రీస్తు శిష్యులను వదిలి, ఈరోజు సంఘాన్ని వదిలి వెళ్ళి ఎందుకు దేవుడు కుడిపార్సాను కూర్చున్నాడో ఈరోజు సంఘాన్ని అడగడం తెలిసేమో తెలియదండి. వికారమైన ప్రశ్నలు అడుగుతుంటారు అప్పుడప్పుడు పొడిపొడిగా బైబిల్ చదువుతున్నప్పుడు, ఏ ఎందుకు యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు పరలోకానికి అని. ఆయన అంటున్నాడు, నేను వెళితేనే సంఘానికి ప్రయోజనం, నేను సంఘానికి ప్రయోజనకరంగా ఇంకా ఉండాలి అంటే, సంఘం ఇంకా ప్రయోజనకరమైన స్థితికి ఎదగాలి అంటే నేను వెళ్ళిపోవాలి, ఆ తర్వాత సంఘానికి ప్రయోజనకరమైన ఒక సంగతి జరుగుతుంది. ఏం జరుగుతుంది చెబుతున్నాడు చూడండి, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను ఎల్లని ఎడల ఆదరణకర్త మీ యొద్దకి రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపును, ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును, నేను వెళ్ళిపోతే మీ దగ్గరకు వచ్చేది ఎవరో తెలుసా, ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఏ ఆదరణకర్త, ఏ విషయంలో ఆదరణకర్త, ఎవరు ఆదరణకర్త? కింది వచ్చిన వాళ్ళు అంటాడు, పవిత్రాత్మ పరిశుద్ధాత్ముడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు శిష్యుల్ని వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు తెలుసా, ఆ తర్వాత కాలంలో మీలోనికి రావడానికి పరిశుద్ధాత్మను మీకు ఒక ఫలముగా ఒక బహుమానంగా పంపాలనుకుంటున్నానయ్యా. సమస్తాన్ని వదిలి మీరు వచ్చారు కదా నా దగ్గరికి, సమస్తాన్ని వదిలి నంబడుస్తున్నారు కదా, మీరు ఊహించలేని ఒక ఫలాన్ని మీకు ఇస్తాను, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు, ఆయన పేరు ఆదరణకర్త. అవునా, పరిశుద్ధాత్ముడు వస్తే ప్రయోజనం ఏంటి అనుకోకండి, పరిశుద్ధాత్ముడేనండి మన జీవితాన్ని ఎలిగించేది, క్రీస్తు కార్యాలను కొనసాగించేది, మనతో తోడుగా ఉండేది ఆయనే. పరిశుద్ధాత్ముని యొక్క స్వభావం, పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి అంటే చిన్నదనుకోకండి, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి ఎలా ఉంటుందో క్లాసిక్ ఎగ్జాంపుల్స్ రెండు చెప్పనా, బైబిల్ చదివే అలవాటు ఉంటే. ఒకరోజు దావీదుతో సంభాషణ జరుగుతుంది, ఎవరికి, సౌలుకి. ఇశ్రాయేలు జనాంగం అంతా ఘనాపాటీలుగా సైన్య బృందంగా బయలుదేరిన వీరు శత్రు సైన్యంతో ఫిలిస్తీన్లు ముంగిట నిలబడి సవాలు ఎదుర్కోలేక ఒక్కొక్కరు గుడారాల్లోకి పోయి దాక్కుంటూ పోతారు. సౌలు సైతం గజ 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 వణుకుపోయి ఆ భయంకరమైన పరిస్థితుల్లో
సౌలు రాజు సైతం యుద్ధాన్ని ఎదుర్కోలేకపోతాడు. ఎందుకు అంటే ఒక బలమైన అజానుభావుడు వారి ముంగుడికి వచ్చి 40 దినాలు సుమారు సవాలు చేస్తున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 8 రోజులు 40 దినాలు. ఏమని అడుగుంటాడు ఆ రోజు, రాయ్ ఇస్రాయేల్లో ఎవరు పౌరుషం ఉన్నవారు లేరా? మా ఊరు వచ్చి మీ ఓళ్ళ మీద పడడం, మీ వారు వచ్చి మా వారి మీద పడడం, ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. మా టీము నుండి నేను నిలబడతాను, మీ టీము నుండి మగాడు మనగాడు ఉన్నవాడు ఎవడైనా ఉంటే నిలబడండి అన్నాడు. ఎవడాడు పేరేంటి? జీకే పెట్టు, గొలియాత్. 6 అడుగులు అజానుభావుడు, జానుడు పొడవు, భుజబలం కలిగిన వాడు. అట్టివాడు వచ్చి సవాలు చేస్తున్నప్పుడు ఒకరోజు 2 రోజులు 4 రోజులు కాదు, 40 రోజులు సుమారు నెల 10 రోజులు సుమారుగా ప్రకటన చేశారు. ఒక్క ఇశ్రాయేలు పురుషుడు కూడా నిలబడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆకారం చూస్తేనే గజ 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 కొనుక్కుపోయారు. అలాంటి టైంలో ఒక ఎర్ర బొగ్గలు వేసుకుని రింగులు రింగులు తలేసుకుని ఒక బాలుడు బరిలోకి వచ్చాడు. ఎవరా బాలుడు? దావీదు. ఏంటి ఆయన యొక్క క్వాలిఫికేషను, డిసిగ్నేషన్ అంటే ఏముంది? గొర్రెలను కాస్తాడు అంతే. గొర్రెలను కాస్తాడా? వయసు ఎంత? 14-16 ఏళ్ళ వయసు, చిన్నడు. గొర్రెలు కాస్తూ తిరుగుతున్న అతడు అతగాడు వచ్చేసప్పటికి అందులకి గ్యారేజీ పెట్టుకొచ్చాడు. మైళ్ళు మైళ్ళు దూరం నడిచి వింటున్నాడు, చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు యుద్ధము యెహోవా సాంగ్ ఉంది. ఆ సంభాషణ కార్యక్రమంలో విన్నాడు ఫిలిస్తీయుడు, సునీతి లేనివాడు, దేవుని పక్షాన లేనివాడు, ఒక అన్యుడు, దేవుని హేళన చేస్తూ జ్యేష్ఠ జనాంగం, పరిశుద్ధ జనాంగం, ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలును తోలనాడుతూ మూల దేవుడైన, ఏకదేవుడైన, ఆత్మదేవుడైన, పరిశుద్ధాత్మకు శిహనంగా ఉన్న సంఘాన్ని, ఆత్మదేవుడైన ఏకదేవుణ్ణి యెహోవాని తోలనాడుతున్న వీడెవడు అని తట్టుకోలేకపోయాడు. అప్పుడు వచ్చాడు ఆ నోట ఈ నోట విన్న తర్వాత యుద్ధానికి నేను సిద్ధమవుతానని ఈ బాలుడు అన్నప్పుడు సౌలు చెవిని ఈ మాట పడింది. ఇదిగో ఎవడో ఎర్ర బుగ్గల వేసుకుని వచ్చాడు బాలుడు, వాడు వెళ్తాడట ఫైటింగ్ అని చెప్పుకొచ్చారు ఈ పెద్దలందరూ కలిసి. చూసారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంఘం నిస్సారమైన పరిస్థితులు ఉండిపోయినప్పుడు, సంఘం పనికిరాని దురవస్థకు దిగిపోయినప్పుడు, సంఘం సమాజంలో హేళన చేయబడుతున్నప్పుడు, సంఘం నీచమైన ద్వారంలోకి అడుగులేస్తున్నప్పుడు, సంఘం సిగ్గు చేత తలదించుకుని దేవుణ్ణి గణపరచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు పనికిరారనుకున్న బాలులే లేచి, ఆ బాలురే నిలబడి దేవుని యొక్క విజయ కీర్తనాన్ని ఆకాశమంత ఎత్తి చూపిస్తాడు. ఈ సభ చేస్తున్నది ఎవరు? వృద్ధులా? బాలురు. వీరికే ఎందుకు పట్టింది? వీరే ఎందుకు దేవుని పని చేయాలనుకుంటున్నారు? మిగిలిన వారు ఎందుకు నిస్సారమైన పరిస్థితుల్లో ఉండిపోయారు? ఎందుకంటే దేవుడు ఏమైపోయిన వారికి అనవసరం, ఏం జరిగిపోయిన వారికి అనవసరం. అందుకే దావీదు కంకణం కట్టుకున్నాడు, వచ్చాడు. సౌలుతో డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు సౌలు అడుగుతున్నాడు, నువ్వా? వాడిని చూసావా ఎలా ఉన్నాడో? చూశాను. వాడు తొడంత లేవయ్యా, నువ్వు వాడిని కొట్టేస్తావా? వెళ్ళి కొట్టేస్తాను స్వామి అన్నాడు. ఎవరు? దావీదు. ఎలా కొట్టేస్తావు? కొడతానంతే అన్నాడు. యుద్ధానికి నేను సిద్ధం, నా వెనక యుద్ధం చేసేది తండ్రి అయిన దేవుడు. యుద్ధము ఏహో అదే. ఆయనకు అనుకూలమైన పాత్రను నేను, నువ్వు చంపుతావా? ఎస్, నేనే చంపుతాను అన్నాడు. అయితే మీకు విషయం చెప్పనా, నా జీవితంలో ఒక దృష్టాంతం ఉంది అన్నాడు. ఏంటా దృష్టాంతం అని అడిగాడు. ఎవరు? ఇతడు కూడా 6 అడుగులు ఉంటాడు. ఎవరు? సౌలు గారు. గిరసాలు వేసుకుని చూస్తే రాజు ఇతడే అన్నట్టుగా ఉంటుంది ఫిగర్ కట్అవుట్. ఎవరిది? సమయం ఎంత పొడవు ఉంటే సుఖమేంటి, ఎన్ని వేసుకుంటే సుఖమేంటి, లోపల సరుకు లేకపోతే ఎన్ని ఉంటే సుఖమేంటి? మనకి ఎలాంటి వారు ఉండాలో బోధకులు చెప్పండి. సూట్ వేయాలి, BMW కార్ రావాలి, బెంజ్ వస్తే అప్పుడు వస్తారు జనాలు అందరూ. ఆటో ఎక్కి బైక్ ఎక్కి వచ్చేస్తే ఏమొస్తారు? మనకు సౌలు లాంటి వాళ్ళే సరైన వాళ్ళు, దావీదులు వద్దు. మనకు కావలసినది ఎవరు? ఆకారంలో యాటిట్యూడ్లో బాగా కనబడేవారే మనకు కావాలి.
కానీ దేవుని పక్షాన నిలబడిన వారు సమాజానికి వెర్రిగా ఉంటారు. వాడి సీన్లోకి దిగక తెలుస్తుంది వీటి సామాన్యుడు కాదు అని. దావీదు దిగాడు, మాట్లాడుతున్నాడు. ఏందయ్యా అన్నప్పుడు సౌలు అంటున్నాడు, నీ అనుభవం ఏంటని అడిగినప్పుడు ఒక మాట అంటుంటాడు. ఏంటా మాట తెలుసా? ఒకరోజు నీకు తెలిసిన సమాధానం చెబుతున్నాను. ఒకరోజు నేను తండ్రి గొర్రెలను మేపుతున్నాను. నా తండ్రి గొర్రెలు నేను మేపుతున్నప్పుడు భయంకరమైన సింహం వచ్చి నా తండ్రి గొర్రె పిల్లను ఎత్తుకుపోయింది. భయంకరమైన సింహం వచ్చి నా తండ్రి గొర్రె పిల్లను ఎత్తుకుపోయిన తర్వాత నేను ఆ గొర్రె పిల్లను విడిపించడానికి దాని వెనక పరుగులు తీశాను. ఎవరి వెనక? సింహం వెనక. ఊరకుక్క అక్కడ ఉందంటేనే ఇలా వారిపోతాం మనం. ఆ ఈదులో ఊరకుక్క ఉందంటేనే అది గరుస్తుందని మరలా వీధికి వెళ్ళాం. కానీ సింహం వెనక పరిగెట్టినట్ట ఎవరు మగాడు చెప్పండి? సౌలు కాదు, ఎవరు? దావీదు. చూడండి ఆ సందర్భం, చూడండి బాగుంటుంది. మొదటి సమయాల గ్రంథం 17:35-34 అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుణ్ణైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుణ్ణైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యము తిరస్కరించిన ఈ సున్నితి లేని పిలుస్తూ వాటిలో ఒకదాని వల్ల ఆగునను. ఏమంటున్నాడు చూసారా? నువ్వా వాడిని కొట్టగలిగేది బాలుడా అన్నప్పుడు ఒక ఉదాహరణ చెబుతున్నాడు. జీవితంలో యథార్థంగా జరిగినది ఇదిగో. ఒకరోజు గొర్రె పిల్ల నా తండ్రి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకుపోతున్నప్పుడు సింహం వెంబడి వెళ్ళి దాని నోరు పెకలించి నేలకేసి కొట్టేశాను అంటున్నాడు. దేన్ని? సింహాన్న. సింహాన్ని కొట్టేసాడట. మీకు ఎలా ఉందో నాకు తెలీదు. సింహాన్ని కొట్టి గొర్రె పిల్లను విడిపించాడట. సింహమే కాదు, ఎలుగుబంటిని కూడా. సింహం ఎలా ఉంటుందో తెలుసా? అది నిలబడితేనే 6 అడుగులు పొడవ వస్తుంది. దాని తల ఎంత ఉంటుందో తెలుసా? దాని తల ఇంచుమించు ఇదిగో ఈ డయాస్లో సకానికి ఉంటుంది. ఇంత సకానికి ఉంటుంది దాని తల. దాని జూలు చూస్తేనే గుండెకి చచ్చిపోతాం మనం. ఈరోజున్న ఇండియాలో ఉన్న డొక్కు సింహాలు కాదు. ఆ రోజు మధ్య ఆసియాలో అరణ్య గాజా అరణ్యం మొదలుకొని ఆ అరణ్య భూభాగాల్లో మధ్యధరా సముద్రాన్ని ఆనుకున్న ఆ అరణ్యపు తన్నులలో యెరూషలేము పరిసర ప్రాంతాల్లో దట్టమైన ఎడారు తన్నుల మధ్య బ్రతుకుతున్న సింహాలు చాలా ధీటుగా ఉండేవి, కోదమ సింహాలు. అలాంటి సింహాన్ని కొట్టేశాడట. దేనికోసం కొట్టేవయ్యా అంటే ఏం చెప్తాడు? ఇదిగో చిన్న గొర్రెపిల్ల కోసం అని చెప్తాడు అంతే. ఆన్సర్ ఇన్నసరికి కంగారు అయిపోతాం మనం. ఇటు గొర్రెపిల్ల కోసం కొట్టేసావా? గొర్రెపిల్ల కోసమే కొట్టేశాను. ఎలుగుబంటిని కూడా కొట్టేశాను. ఎలుగుబంటి ఎలా ఉంటుంది తెలుసా? పంజా ఇచ్చి కొట్టిందంటే గూడు ఊడిపోద్ది మనది. ఎలుగుబంటి స్వభావం ఎలా ఉంటుందో, టన్నుల బరువు ఉంటుంది అది. అది ఎలా మనిషిని చంపుతుందో తెలుసా? చూడండి డిస్కవర్ వీడియోస్. అది మనిషిని చంపుతున్నప్పుడు ఒకేసారి పంజా ఇచ్చి కొట్టి తన బరువు అంతా మీదేసి ఊపిరాడకుండా నొక్కేస్తుంది ఎలుగుబంటి యొక్క స్వభావం. అలాంటి దాన్ని ఈ బాలబొగ్గల పసివాడు ఈ బాలుడు దావీదు ఎలా జయించాడండి? అప్పుడు అంటున్నాడు, సింహం కన్నా గొప్పోడా ఈ సున్నితి లేని ఫిలిస్తీయుడు అని అడిగాడు. ఇంకేం చెప్తాడు? మాట పలుకు లేదు ఇక సౌలుకి. సింహం కన్నా గొప్పోడా ఈ సున్నితి లేని ఫిలిస్తీయుడు, ఎలుగుబంటి కంటే గొప్పవాడా ఈ సున్నితి లేని ఫిలిస్తీయుడు. వాటినే చంపేశాడంటే వీడే పాటివాడు. అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి రాజా, ఇది నా సొంత శక్తి కాదు, నా బలం కాదు. మరి ఎవరైతే చెబుతున్నాడు చూడ, 37వ వచనం సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము,
యెహోవా నీకు తోడుగా ఉండు, మారు మాట మాట్లాడలేదు ఇంక వెళ్ళిపోయా అంటున్నాడు ఎవరు? సౌలు. యుద్ధం చేయడానికి నేను సిద్ధం, నా వెనకున్నది యెహోవా, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు దావీదుకు 10,000, సౌలుకి 1,000. దావీదుకు ఎందుకు 10,000? కత్తి పట్టుకుంటే 10,000 తలకాయలు లేచిపోవాల్సినదే. ఏమవుతుందంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దావీదు మీదకి ఆత్మ దిగుతుంది అని ఉంటుంది. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. అంటే సింహాన్ని జయించే శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మడే. ఎలుగుబంటిని జయించే శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మడే. ఎవరు దీని అనుకుంటే జరిగిస్తున్న కర్త, కర్మ, క్రియ? ఈ దైవమే. ఆత్మను పుణుకుపుచ్చుకుంటే క్రీస్తు పూర్వం బాహటపు కార్యక్రమాలు అలా ఉండేవి. ఒకరోజు గతిస్తున్న కాలం వస్తున్నసరికి, నాయోధపతుల కాలం వచ్చేసరికి ఒక విచిత్రమైన సంగతి జరుగుతుంటుంది. వేల మంది ఫిలిస్తీన్లు బానిసలకి ఇస్రాయేల్ని చేసి పాలన చేస్తున్నప్పుడు చివరికి మట్టి తినే పరిస్థితికి ఇస్రాయేల్ వచ్చే సమయానికి సుమారు 40 సంవత్సరాలు ప్రార్థనలు, యాచనలు తెలియజేస్తారు. మమ్మల్ని విడిపించడానికి ఒక రక్షకుడు కావాలయ్యా, కనిపించేలా చేయని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు దీటైన జవాబుగా ఒక బలమైన శిష్యుడు భూమి మీదకు పుట్టుకొస్తాడు. అతడే సంసోను. ఆ సంసోను మీదకి ఆత్మ దిగినప్పుడల్లా వేల మందిని చంపేసేవాడు. ఆత్మ ఆయన మీదకి విరుచుకుపడి వచ్చేసరికి సింహాన్ని చీరి అవతల పాడేసేవాడు. ఆ ఆత్మ మీదకు వచ్చేసరికి కొండలను సైతం పగిలించగలిగిన శక్తి అన్నట్టుగా కనబడేవాడు. కోటల్ని కూడా పగలగొట్టి పాడేసేవాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ కార్యం అలా ఉండేది. క్రీస్తు పూర్వం పరిశుద్ధాత్మ కార్యాలు, బాహటపు కార్యాలు చూస్తుంటే యుద్ధం ఎవరిదయ్యా అంటే వెనుకున్న యెహోవాదే. ఎవరు యెహోవా పక్షాన్ని కార్యాన్ని జరిగించేది అంటే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి ఎలా కనబడుతుందో తెలుసా? క్రీస్తు పూర్వం వచ్చి వెళ్ళిపోయేవాడండి టెంపరీగా. ఆయన ఉంటే ఎంతటి కార్యమైనా జరుగుద్దన్నమాట. ఆయన ఉంటే ఎంత బలమైన కార్యాలైనా జరుగుతాయన్నమాట. మహాసామ్రాజ్యాలను సైతం ఎందుకు పనికిరాని సామాన్యులు, ఇస్రాయేలీలు జయించేసేవారండి. ఒక విచిత్రమైన సంగతి చెప్తాను, ఒక పాట చూద్దరు కానీ. ఐగుప్తిలో 430 సంవత్సరాలు ఉన్న తర్వాత వీరు నేర్చుకున్నది ఏంటంటే కత్తి సోమ కాదు. ఏమి నేర్చుకున్నారు? ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలి, కీరగాయలు ఎలా కట్ చేయాలి, మాంసం కుండల్లో ఎలా వండుకోవాలి, ఎలా తినేయాలి, నిద్రపోవాలి, ఇటుకలు ఎలా చేయాలి, ఇదే తెలుసు వీరికి. యుద్ధం తెలియదు. అట్టివారు సమాజం నుండి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించడానికి వాగ్దాన భూభాగంలోకి అడుగులేస్తున్నప్పుడు ఏగులు వారిని పంపించిన తర్వాత ఏగులు వారు వచ్చి సమాచారం అందిస్తారు. ఎలా ఉంది ఆ దేశం అన్నప్పుడు చెబుతారు, ఎలా ఉండడం ఏంటయ్యా ఆ దేశం, వారిని చూస్తేనే గుండెగా చచ్చిపోయేలా ఉన్నాం. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు తెలుసా? వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. మా దృష్టికి మేము కూడా ఎలా ఉన్నామో తెలుసా? మిడతల వలె ఉన్నాం. మనదైతే విజయం కాదు, వాగ్దాన భూమి మంద కాదు, వాగ్దాన భూమి వారిదే. మనం తిరిగి వెనక వెళ్ళిపోవడం న్యాయమయ్యా అని సమాచారం అందించారు నాయకులకు, మోసేకి, యోషువా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మిడతల్లా ఉన్నామని చెప్పారే కానీ మిడతల వెనక తండ్రి అయిన దేవుడుంటే విజయం ఎవరిది? యెహోవాదే. సామాన్యుల పక్షాన యెహోవా ఉంటే ఆ సామాన్యులదే విజయం. ఎందుకంటే యుద్ధం చేసేది మన పక్షాన ఎవరు? యెహోవా. యుద్ధము యెహోవాదే. ఈ పాట చూడండి, మరలా కలుసుకుందాం. త్వరగా యోహాను సువార్త 16:7. యోహాను సువార్త 16:7. అయితే మీతో సత్యము చెబుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆ రోజు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు క్రీస్తు పూర్వం. ఎదురు ఎర్ర సముద్రం ఉన్నా, ఎరుకో గోళ్ళ ఎదురుగా ఉన్నా, వాటిని సైతం పెళ్ళగించేశారు, వాటిని సైతం జయించగలిగారు. ఎవరు వారిని నడిపించినది? తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ.
ఆత్మ ప్రభావంతో నాయకులు మహా వెలుగుతో అగ్ని చేత అభిషేకింపబడి దేవుని యొక్క వెలుగు రేఖల మధ్య సమాజాన్ని మంచి విలువల వైపుకు నడిపించుకుపోయారు. వారి ఎదుట శూరులున్నా, వారి ఎదుట ధీరులున్నా, వారి పక్షాన సామాన్య ప్రజలుండేవారు. వారికి రాజు లేడు, శూరులు లేరు, అయినా విజయం వారిదే. ఎందుకు? వారిలో దేవుని యొక్క ఉనికి ఆత్మ వారిని నడిపించేది. అప్పుడప్పుడు చెల్లిపోతేనే ఘనకార్యాలు ఆకాశమంతెత్తు కనబడితే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా మీతో ఉండిపోవడానికి ఆయన భూమి మీదకి వస్తాడు. నేను వెళ్ళిపోవడం వల్లే మీకు ప్రయోజనకరం, నేను వెళుతున్నానని మీరు బాధపడకండి. పేతురు బిక్కు బిక్కుమని ఏడుస్తున్నాడండి, వెళ్ళిపోవడం ఏంటి స్వామి, నేనైనా చచ్చిపోతాను కానీ నిన్ను మాత్రం వదలనన్నాడు. అంత బాధ చెబుతున్నావా, నన్ను ఎరుగునని ముమ్మారు చెబుతావు అన్నాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీనికన్నా గొప్ప స్థితికి మిమ్మల్ని తీసుకుపోవడానికే నేను వెళుతున్నాను, ఆయన వస్తాడు. నేను మానవ రూపంగా మీ మధ్య ఉన్నాను, ఆయన ఆత్మరూపంగా మీ మధ్యకి వస్తాడు. పదే పదే మీకు ఒక విషయం చెప్పేవాని గుర్తుందా పేతురు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అడగమని చెప్పానే కదా, అడుగుడు ఆయన ఇస్తాడని చెప్పాను కదా, వెతుకుడు ఆయన ఇస్తాడని కనిపిస్తాడని చెప్పాను కదా, దేవుడు గోజాయితే మీకు ఇస్తాడని చెప్పాను కదా, అది ఏంటి అనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడయ్యా, ఆదరణకర్త, ఆయన కొరకు మీరు ఎదురు చూడండి. యెరూషలేములో ఆయన వచ్చేంత వరకు కనిపెట్టుకుని కూర్చోండి అన్నాడు. ఈ పట్టణాన్ని వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆయన మీ మీదకు వస్తాడు. ఎందుకంటే ఆయన వస్తే మీ జీవితాలు మార్పు చెందుతాయి అన్నట్టు. మీకు ఎలా పాపాన్ని ఒప్పుకోవాలో మీకు తెలియదు, మీ జీవితాన్ని ఎలా మార్పు చెందించుకోవాలో మీకు తెలియదు, దేవుని యొద్దకు ఎలా మీరు జరగాలో మీకు తెలియదు. మీకు తెలియజేసి మీ పక్షాన గాన ప్రతిగానాలు చేస్తూ మీ పక్షాన విజ్ఞాపన చేసే ఒక ఆత్మ స్వభావం కలిగిన దేవుని కుమారుడు మీలో ఉండాలి. ఆయన ఎవరో కాదు, మిమ్మల్ని ఆదరిస్తూ తండ్రి పక్షాన మీ పక్షాన వారధిగా ఉండడానికి, నాలో జరిగిన ప్రతి సంగతిని మీలో స్థిరపరచడానికి ఆత్మగా మీ మధ్యకు రాబోతున్నాడు పేతురు. పాపాలు ఒప్పుకోవడం మీకు తెలీదు, అదే అంటున్నాడు చూడండి. కంటిన్యూ, యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొని చేయను. ఆయన వచ్చి చేసే పని ఏంటో తెలుసా? మీ పాపాలు మీరు ఒప్పుకొని ఇలా చేస్తారండి. ఒప్పుకోకుండా కప్పుకున్నాం అనుకోండి, దేవుని ఉగ్రత పాత్రకు చస్తాం మనమంతా. దేవుని ఉగ్రత పాత్రలో పడి చావకుండా ఉండాలి అంటే, నిత్య జీవంలో మనం అడుగులేయాలి అంటే, ఒప్పుకునే స్వభావం మనలోకి రావాలి. ఒప్పుకునే స్వభావం మనలోకి రావాలి అంటే ఆత్మ మనం ఆహ్వానించాలి. అందుకే పేతురు చెబుతున్నాను, నేను వెళ్ళడమే ప్రాముఖ్యమయ్యా, నా మాట అర్థం చేసుకోండి ప్లీజ్ అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆత్మ యొక్క కార్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆకారం లేని మనిషికి నూతన ఆకారాన్ని ఇస్తాడు. బాగా వినండి చివరి సంగతులు, ఆకారం లేని దానికి ఆకారాన్నిచ్చి, జీవాన్నిచ్చి, దానికి ఒక రూపాన్నిచ్చి, దానికి ఒక మనుగడనిస్తాడు. దృష్టాంతం మాట్లాడుకుంటే, సృష్టి క్రమంలో ఆయన చేస్తున్న పని విధానం చూస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎన్నో హెచ్చరికలు మనకు తెలియజేస్తుంటాడు. ఆది కాండం మొదటి అధ్యాయం 2 వచనాలు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎన్నోసార్లు చదివేశారు కదా ఇది, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. భూమికి ఆకారం లేదు, మరి ఏ ఆకారం ఉంది? నిరాకారంగా ఉంది, చీకటి చేత కప్పబడింది, పదార్థమంతా నాశనమైన స్థితిలో ఉన్నట్టుగా నేల చేత కప్పబడింది. కటిక చీకటి బిలవల మీద మిలుక్కు మిలుక్కుమని మెరుస్తూ ఒక ఆత్మ సంచరిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ ఆకారం లేని దానికి
ఒక ఆకారాన్ని ఇవ్వడానికి, నిరాకారమైన ఈ సృష్టికి నూతన సృష్టి ఆకారాన్ని ఇవ్వడానికి ఆత్మ యొక్క పాత్ర చాలా అవసరం. ఏమి నేర్పిస్తున్నాడు అక్కడి నుండి మనకి? ఏం మాట్లాడుతున్నాడు సృష్టి క్రమం నుండి? పనికిరాని పదార్థానికే, పనికిరాని మట్టికే నూతన స్వభావాన్ని ఇచ్చిన ఉనికి ఎవరిది? పరిశుద్ధాత్మనిది. పనికిరాని మట్టికి జీవాన్నిచ్చాడు, పనికిరాని ఈ సృష్టికి కొత్త రూపాన్నిచ్చాడు. కటిక చీకట్లో మగ్గిపోతున్న ఈ సృష్టి క్రమాన్ని ఒక క్రమంలో పెట్టాడు, దీనికి ఒక రూపాన్ని ఇచ్చాడు. సృష్టికే కాదయ్యా, మట్టి మనిషి అయిన మనకు కూడా ఆకారాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. యోబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం నాలుగవ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క స్వాస్యము నాకు జీవమిచ్చెను. ఎవరు మనిషిని సృష్టించారంట? ఆది యందు దేవుడు మానవ ఆదాముని మానవ ఆకారంలో నిర్మిస్తున్నప్పుడు దేవుని యొక్క పాత్రే అనుకోకండి, అక్కడ ఆదాముకు రూపాన్ని ఇవ్వడంలో కూడా ఎవరి పాత్ర ఉంది? పరిశుద్ధాత్మనిది. శ్వాస నిశ్వాసలు జరగడానికి పరిశుద్ధాత్మని యొక్క ఆకారం క్రియరూపంలో వచ్చిందండి. మట్టికి ఆకారాన్ని ఇచ్చింది ఆయనే, మట్టి మనిషికి రూపాన్ని ఇచ్చింది ఆయనే. పనికిరాని పాత్రను పనికొచ్చేలా తీర్చిదిద్ది జీవితాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్ముడే. అలాంటి పరిశుద్ధాత్ముడు మనకు అవసరం. పేతురు మట్టి ముద్దల్లా ఉన్నారయ్యా, ఎంత చెప్పినా మీకు అర్థమవట్లేదు. ఇన్ని నెలల నుండి మీ మధ్య మాట్లాడుతున్నాను, జీవమైన నేను, పరలోకానికి సిహనమైన నేను విస్తరించి ఉపమాన భావాల్లో మాట్లాడుతున్నా, మీకు అర్థం కావట్లేదరే, ఏంటయ్యా ఈ మట్టి స్వభావం? అయితే నాకు ఒక విషయం తెలుసు, మట్టిలా ఉన్న మీరు పనికొచ్చే పాత్రగా మారాలి అంటే మీరు ఒకరికొరకు కనిపెట్టాలి. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. పునరుద్ధానం కోసం ఎన్నోసార్లు చెప్పాడండి పేతురికి, మిగిలిన శిష్యులకి ఎన్నోసార్లు, కానీ ఎప్పుడు అర్థం అవ్వలేదు వారికి. విస్తరించి పరలోక సంభాషణ ఎన్నోసార్లు చేశాడు, అయినా అర్థం కాలేదు శిష్యులకి. అందుకే అన్నాడు, మీరు దయచేసి ఆయన మీ మీదకి వచ్చేంత వరకు పట్టణాన్ని వదిలి బయటికి వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పటికీ మీరు చీకటి జీవితాల్లోనే మగ్గిపోతున్నారు, ఇప్పటికీ భయంకరమైన అగాధ కోపంలోనే మీరున్నారు, ఇప్పటికీ నిరాకారమైన పరిస్థితుల్లోనే మీరున్నారు. మీకు ఆకారం వచ్చి మీ మీద వెలుగు రేఖలు దిగాలి అంటే మీ మీదకి రావలసినది పవిత్రాత్మ. పనికిరాని మట్టికే నూతన స్వభావాన్ని ఇచ్చాడు. మట్టి కన్నా విలువైన వాడు మనిషి. ఈ మనిషిని ఏం చేశాడో తెలుసా? ఇదిగో నూతన సృష్టి అన్నాడు, నూతన సృష్టిగా చేస్తానన్నాడు. మనమే నూతన సృష్టి, మనమే నూతన స్వభావం కలిగిన వారిగా ఉండాలి. అది జరగాలి అంటే పరిశుద్ధాత్ముడు రావాలి. అందుకే వెళ్ళిపోతానంటున్నాడు. సమస్తాన్ని వదిలొచ్చిన తర్వాత మీకేం అన్యాయం చేయట్లేదయ్యా, సమస్తాన్ని వదిలొచ్చిన తర్వాత మిమ్మల్ని ఒంటరి చేసి నేను వెళ్ళిపోవడం లేదు. ఎప్పుడు కలకాలం మరలా నేను వచ్చేంత వరకు మీకు ఒక ఆదరణ ధైర్యాన్ని ఇవ్వడానికి నా ఆత్మను పరిశుద్ధాత్మను మీలో ఉంచి వెళుతున్నాను. ఆయన వచ్చేంత వరకు జాగ్రత్త, ఆయన సహాయం లేకుండా బోధలు చేయకండి, ఆయన సహాయం లేకుండా కార్యాలు జరిగించకండి, ఆయన సహాయం లేకుండా అడుగు కూడా బయటకు పెట్టకండి. ఎన్నో హెచ్చరికలు చేశాడు. చూసిన తర్వాత ఒకరోజు ఆ జరిగే సంగతి జరగాల్సిన గడియ వచ్చేసింది. అది పెంతెకొస్తు పండుగ దినం. ఏం జరుగుతుందో చూడండి, అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయం మొదటి వచనం, పెంతెకొస్తు పండుగ దినం. పెంతెకొస్తు పండుగ అంటే వారముల పండుగ అంటారు దాన్ని. ఆ వారముల పండుగ వచ్చినప్పుడు పెంతెకొస్తు దినాన్న పండుగ వాతావరణంలో అందరూ ఉన్నారు. వీరు మాత్రం ఒక గదిలో దూరమైపోయిన తమ గురువు యేసుక్రీస్తుని చూస్తూ
ఎలా అయితే మేఘాల గుండా పోయాడో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు గదిలోనికి పోయి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే అంతకన్నా ధైర్యం వారిలో లేదు కనుక, సామాన్యులు కదండి. రాజులను ఎదిరించే ధైర్యం వారికి లేదప్పటికీ, జీవితాలను త్యాగం చేసే ధైర్యం వారికి లేదప్పటికీ, వారికి తెలిసిందల్లా ఒక్కటే, గదిలోనికి పోయి తలుపులు వేసుకుని వారికి తోసినట్టుగా ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. వెంటనే ఏదైతే ఎదురు చూడమని యేసు స్వామి చెప్పాడో, దేని కొరకైతే మీరు నిలబడమని యేసు స్వామి కోరుకున్నాడో, ఆ గడియ రానే వచ్చింది. అది ఏంటో తెలుసా? సంఘ స్థాపన, సంఘానికి పునాది జరుగుతున్న కార్యక్రమం. అలాంటి టైంలో సంఘ స్థాపన జరుగుతున్నప్పుడు పరలోకమందు భూమి మీద గాన ప్రతిగానాలు, ప్రకృతి విలయతాండం, భయంకరమైన గాలి వంటి శబ్దం, ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైన గాలి వంటి, బలమైన గాలి వేయలేదు, బాగా చదవండి, బలమైన గాలి వేయలేదు, బలమైన గాలి వీస్తే ధ్వని ఎలా ఉంటుందో అలాంటి ధ్వని గదిలోనికి వస్తుంది. ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుండున్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి, వాలులో ఒరొక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. అప్పటి వరకు పేదరికి ఎన్నోసార్లు చెప్పాడు, ఇదిగో భవిష్యత్తును కూర్చిన సంగతులు ఇవయ్యా అని. పేదరికి ఎప్పుడూ ఎక్కలేదు. శిష్యులకు ఎన్నో విషయాలు విస్తరించి మాట్లాడాడు, అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్ముడు వచ్చాడో, పేతురు మాట్లాడుతున్న లోతైన సంగతులకు ప్రజానికి ఆశ్చర్యపోయింది. శిష్యు బృందాంగం నిలబడి భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఈ సమాజానికి ఒక వింత అనుకున్నారు. వీరు గలలీయులు గారా? చేపలు పట్టుకునే సామాన్యమైన ప్రజానికం కాదా? వీరేటి మన స్వభాషలతో మాట్లాడుతున్నారు? వీరి మాతృభాష ఇబ్బరు కదా? వీరు అన్ని భాషలతో ఎలా మాట్లాడుతున్నారు? ఎలా వచ్చింది వీరికి అంటే, అర్థమైంది ఏదో వింత వీరి మధ్య జరుగుతుంది. సంఘంలో ఆత్మ ఉందనుకోండి, సమాజానికి సంఘం ఎలా ఉంటుందో తెలుసా? వింతగా ఉంటుంది. కానీ ఈరోజు మరీ వింతగా ఉంది సంఘం. ఏ ఆత్మను బట్టి, ఏ ఆత్మ నడిపింపును బట్టి సంఘం వింతగా సమాజాన్ని ఆకర్షించాలో ఆ ఆత్మ పేరు చెప్పే ఈరోజు సంఘంలో జరుగుతున్న ఘోరాలన్నీ కావండి. పరిశుద్ధాత్ముడు దిగాడని కొన్ని సంఘాలు చేస్తున్న నీచమైన కార్యాలన్నా ఇన్నా చెప్పండి. స్త్రీలని లేదు, పిల్లలని లేదు, వయసులో ఉన్న స్త్రీలని లేదు, గంతులు గంతులు వేస్తూ ఆత్మ పేరు చెప్పుకొని సమాజానికి చూస్తుంటే నవ్వులు పాలు చేసి పడేస్తున్నారంట సంఘాన్ని. దేవుడు ఎలా వింతగా ఉండాలనుకున్నాడో తెలుసా? మన బ్రతుకులో, మన మాట తీరులో, మన స్వభావంలో సమాజానికి వింత. ఎవరు వీరు ఇంత వింతగా ఉన్నారు, వీరు బ్రతుకు యొక్క నైజం ఏంటన్నప్పుడు వారు క్రైస్తవులని చెప్పుకోవాలి. ఎవరయ్యా అలర చేస్తున్నారు అర్ధరాత్రి వరకు అంటే, ఎవరు చెప్తారు చెప్పండి? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు అండి, అలా అర్ధరాత్రి వరకు మాట్లాడతారండి అని చెప్తారు. ఈ క్రైస్తవులకు పని పాట లేదండి అని చెప్తారు. చూశాను, ఏ ఆత్మను బట్టి మంచి ఉనికి కలిగి సమాజంలో ఉండాలో ఆ ఆత్మను బట్టే ఈరోజు క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్న సంఘాలలో అల్లరి జరుగుతుంది. అయితే ఇంకా ఏం జరుగుతుంది చూడండి. పేదరు నిలబడి మాట్లాడుతున్నాడు 14 వచ్చిన నుండి. అయితే పేదరు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారిదిట్లనెను, యోధయ మనుషులార, ఎరుసలేములో కాపరమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడుచు జామైనను కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏదనగా అంత్య దినముల యందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను
మీ కుమార్తెలను ప్రవశించెదరు, మీ యవనలు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళలకు అందరు. ఒకరోజు పేదరికి విస్తరించి మాట్లాడుతుంటే అర్థమయ్యేది కాదండి, ఈరోజు పేదరు పాత నిబంధన రిఫరెన్స్లు తీసి మాట్లాడేస్తున్నాడు. ఏమైంది పేదరికి? ఎక్కడో ప్రవక్తలు చెప్పిన మాటలు కోట్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమైంది పేదరికి? ఆత్మ వచ్చింది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే సంకేతం ఏంటో తెలుసా? లేఖనాల సారాన్ని గ్రహించేవాడు ప్రతి ఒక్కడు ఆత్మను కలిగి ఉన్నవాడు. ఈరోజు పరిశుద్ధాత్మను కలిగి ఉండడం అంటే ఏమనుకుంటుందో తెలుసా? ఈ క్రైస్తవ సంఘం ఎగరడం అనుకుంటుందండి. అదే ఆత్మ అంటే సిగ్గు కదా అదంతా. ఆత్మను కలిగి ఉండడం అంటే లేఖనాలున్న లోతైన సారాన్ని పట్టుకోవడం. పేదరు పట్టుకుంటున్నాడు. ఎన్నోసార్లు యేసుక్రీస్తు విస్తరించి మాట్లాడాడు, ఎప్పుడు అర్థం కాలేదు. ఈసారి ఎవరు చెప్పకుండానే అర్థమైపోతుంది పేతురుకి. ఎలా వచ్చింది అంతేకా అన్నాడు పేతురు. నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనమయ్యా, నేనుంటే ఇప్పుడు నా వెనకే తిరుగుతారు. మరలా చెప్పండి, మరలా చెప్పండి గురువు గారు, మరలా చెప్పండి. ఆ ద్రాక్షరసం కూడా వేటి, ఆ ఇతనాలు కూడా వేటి అని మరలా చెప్పండి, మరలా చెప్పండి అని అడుగుతారు. నేనే కనుక వెళితే ఆదరణకర్త మీలోకి వస్తాడు. మీరే స్వతహాగా ఆలోచించడం నేర్చుకుంటారు. ఇంకా ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకా ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంత లోతుకి వెళ్ళిపోతున్నాడు ఈ పామరుడు పండితుడు ఎలా అయిపోయాడో చూడండి. 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపుదువు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గుచ్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవలసి వచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిన వింతగా ఉన్నాడండి పేదరు. నాకైతే వింతగా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను గనక పాత నిబంధన మాట్లాడడం మొదలు పెడితే సమయం చాలదంటున్నాడు ఎవరు? పేతురు గారు. అంతకుముందు ఏం చెప్పినా అర్థమయ్యేది కాదండి పేతురికి. సాతాను వెనకకు పో అంటే ఎర్రగా చూసేవాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా పేతురు, నేను చనిపోవడానికే వచ్చాను, నిత్య జీవ పునరుద్ధానం పొంది మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చానంటే మీరు అంత మాట అనకండి. మీకోసం చనిపోనా చనిపోతాం, కానీ మిమ్మల్ని మాత్రం చావనే. ఈ పెద్ద మనిషి వైఖరి అలా ఉండేది. కానీ ఈరోజు పేతురు అంటున్నాడు, దావీదు యొక్క ప్రవచనపు లోతుని పరిశీలు శాస్త్రులకి ప్రజానికానికి తీసి మాట్లాడుతున్నాడు. దావీదు ఏం మాట్లాడాడు తెలుసని కీర్తన 16:10-11 ఉన్న మాటను లేవనెత్తి మాట్లాడుతున్నాడండి. ఎలా వచ్చింది ఈ లోతైన జ్ఞానం? ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ఉండాలి సంఘాలకి. ఎప్పుడైతే ఆత్మ ఉనికిని పుణుకుపుచ్చుకున్నాడో లోతైన దీటైన మాటలు మాట్లాడుతున్నాడు. అసలు దావీదు ఒక మాట అన్నాడు గుర్తుందా అన్నాడు. వేల మంది ప్రజానీకం చూస్తూ ఉండగానే పెద్ద ప్రసంగం చేస్తున్నాడండి. అప్పటి వరకు చేపలు బట్టి వలలు ఉపజాల మీద వేసుకుని తిరిగిన ఈ మనుషులే ఆ సమాజానికి వింతైపోయారు. దావీదు చెప్పిన మాట గుర్తుందా? నా ఆత్మను పాతాళానికి వదలవని, నా శరీరం కుళ్ళు పట్టనివ్వని అన్నావే. ఆ మాట ఎవరు గూర్చి అన్నాడు అనుకుంటున్నారు మీ పెద్ద మనుషులందరూ? అది దావీదును గూర్చి కాదు, దావీదును గూర్చి ఆ మాట అనుకోలేదు. ఎవరిని గూర్చి అన్నాడో తెలుసా? రాబోతున్న పరిశుద్ధుడైన యేసును గూర్చి. ఎవరికి అర్థం కాని సంగతి లోతైన భావాన్ని పేతురు మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు చూడండి, 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గుచ్చి అయితే అతడు చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తే ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకడు కూర్చుండబెట్టదనని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని
ఆయన పునరుద్ధానం గురించి చెప్పు. నువ్వు పునరుద్ధానం కోసం మాట్లాడేస్తున్నారు ఎవరు? పేతురు గారు. ఆ పునరుద్ధానం కోసమే పదులు సార్లు చెబితే అర్థం కాలేదు ఈ పెద్ద ఆయనకి. ఎవరికి? పేతురు గారికి. ఆ పునరుద్ధానపు లోతుల్లోకి వెళ్ళిపోతున్నాడు పేతురు. ఎట్లా వెళుతున్నాడో తెలుసా? ఆత్మ ఉనికితో బయలుదేరిపోతున్నాడండి. దావీదు ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? అన్నాడు ఇశ్రాయేలు ప్రజానీకాన్ని అందరినీ. అవునన్నాడు. ఏమన్నాడు? నా ఆత్మను పాతాళంలో వదలనని, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టనని, నా శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వని అన్నాడే. అది దావీదుని గూర్చి కాదని కౌంటర్ వేస్తున్నాడు. ఎందుకంటే దావీదుని గూర్చి దావీదే ఆ మాట చెప్పుకుని ఉంటే నేటికి మన మధ్య దావీదు సమాధి ఉంది. నేటికి మన మధ్య దావీదు సమాధి ఉంది అంటే ఈ మాట దావీదుని గూర్చి కాదంటే ఎంత తెలివితేటలు వచ్చేయండి పేతురికి. ఎంత జ్ఞానం అభివృద్ధి పొందింది. ఒకవేళ దావీదుని గురించి అనుకుంటే నేటికి మన మధ్య సమాధి ఎందుకుంది అంటే ఈ మాట దావీదుని గురించి కాదు, మరి ఎవరిని గురించి అన్నట్టు తీరు చూశారు ప్రజలందరూ కదా అన్నాడు. అవును. ఎవరిని గురించో తెలుసా? యేసుక్రీస్తుని గురించి. రాబోతున్న పునరుద్ధానం గురించి ముందుగానే ఎలుగెత్తి మాట్లాడుతున్నాడు దావీదు. నజరుడైన యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. మేమే కాదు, మనకి రాజుగా పిలువబడినవాడు మన మూల పురుషుడైన దావీదు కూడా దీనికి సాక్ష్యం అన్నాడు. ఆత్మ ఉంటే ఉనికి ఎలా ఉంటుందో తెలుసా? సత్యపు లోతుల్లోనికి వెళతామండి. అందుకే టైటిల్ ఏం పెట్టారు చూడండి, సువార్త విజ్ఞాన మహాసభలు. సువార్తను గురించి విజ్ఞాన సంగతులు మీకు మాట్లాడుతుంటే ఎంతమంది ఈ సంగతులు రుచించగలుగుతున్నారు చెప్పండి? ఆత్మ లేదండి. ఆత్మ ఎప్పుడైతే సంఘాల మధ్య లేదో, విశ్వాసుల మధ్య లేదో, సత్యపు లోతుల్లోనికి వెళ్ళలేరు. సత్యపు లోతుల్లోనికి వారు ఆలోచించలేరు. అందుకు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఇది దావీదును గూర్చి కాదు, పునరుద్ధానుడైన యేసును గూర్చి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఉనికి అలా ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అదే వచ్చిన కిందికి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఈయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూ ఉన్న ఈ ఆత్మను కుమ్మరించి ఉన్నాడు దావీదు, పరలోకమునకు ఎక్కిపోలేదు. అప్పటి వరకు ప్రజలందరూ అనుకుంటున్నారు దావీదు పరలోకానికి పోయాడని. పేతురు అంటున్నాడు దావీదు కాదు కదా, ఎవరు పరలోకానికి వెళ్ళలేదు అంటున్నాడు. దావీదే వెళ్ళలేదంటే ఇంక మిగిలిన వారు ఎవరు వెళ్ళరని అర్థం. ఎక్కడెక్కడ మరమహలు మాట్లాడేస్తున్నాడండి పేతురు. దావీదు పరలోకానికి పోలేదు అని చెప్పిన ప్రవచనం యేసుక్రీస్తుని గురించి ప్రజలందరూ వింతగా చూశారు. అప్పుడు అన్నాడు, ఏమైందయ్యా పేతురు, మాకు అర్థమైంది, మా హృదయాలు పొడవబడ్డాయి, నువ్వు ఏం చేయాలి అన్నప్పుడు మీరు మనసు మార్చుకొని ఆయన నామంలోనికి రండి అన్నాడు. మీరు చూస్తున్నారే ఆత్మ ఉనికిని, అప్పుడు మీరు కూడా పొందుకుంటారు అన్నాడు. 37వ వచనం అదే చూడండి చివరిగా, 37వ వచనం వారి మాట విని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఈరోజు క్రైస్తవ్యం ఆశించవలసినది దేనినో తెలుసా? పరిశుద్ధాత్మనండి. ఆత్మ ఫలాల కొరకు ఎదురు చూడాలి. ఈరోజు క్రైస్తవ్యం దేని కొరకు ఎదురు చూస్తుందో చెప్పండి. భౌగోళికమైన రుజువుల కొరకు, భౌగోళికమైన ఫలాల కొరకు, భూమి మీద జరిగే ఆశల కొరకు, ఆస్తుల కొరకు యేసుక్రీస్తు వెంబడి ఎంపర్లు ఆడుతున్నారు. అదే ఆ క్రైస్తవ్యం అంటే.
ఆది సంఘం ఏమి నేర్పించిందో చూడండి సంఘానికి, వేల మంది ప్రజానికానికి ఏమి నేర్పిస్తుందో చూడండి సంఘానికి. ఇదిగో మీరు పొందుకోవలసిన వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు చెప్పాడు ఏమని, ఏమని మాట్లాడాడు ఆయన? ఆయన వస్తే మీ పాపాలు ఒప్పింపజేస్తాడు, ఆయన వస్తే నీతిని గురించి ఆలోచింపజేస్తాడు, ఆయన వస్తే తీర్పు పునరుద్ధానం కొరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు అర్థమయ్యేలా ఉంటాడు. నిజంగానే పెంతుకొస్త దినాన్ని ఆయన వచ్చాడు భూమి మీదకి అధికారికంగా, వేల మందిని పాపాన్ని ఒప్పింపజేశాడు. నిజంగానే ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక వేల మంది వారి పాపాలు ఒప్పుకున్నారు, నీతి ఏంటో తెలుసుకున్నారు, తీర్పు పునరుద్ధానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైపోయారు, అపోస్తులతో కలిసిపోయారు. మొరటి స్వభావమైన మారాలి అంటే ఆత్మ సహాయం చాలా అవసరం. ఎక్కువ మందికి ప్రసంగికులు తెలియక ఒక పిచ్చి మాట అంటుంటారు, మేము వెళ్ళి మార్చేస్తామండి, మేము అంతా చేసేస్తామండి, నేను వెళితే నా సభ పడితే ఇంతమంది మారిపోతారండి. నేను చెబుతున్నాను, ఎవరు ఎవరిని మార్చలేరు. ఒక మనిషిని మార్చడం మన వల్ల కాదండి, అది ఆత్మ జరిగించు క్రియ. ఒక మనిషిని మార్చడం సామాన్యులైన మనుషుల వల్ల కాదు, అది జరిగేది దైవం వల్లనే జరుగుద్ది. ఒకడు మారాలన్నా, ఒకడు ఆకర్షింపబడాలన్నా తండ్రి ఆకర్షిస్తే గానీ ఎవడునో ఆయన యుద్ధకి రాలేడు. ఆత్మ సహాయం లేకపోతే ఎవరు మారలేరు. సభలు బాగా జరగడం అంటే అందరూ ఊహించేది ఏంటో తెలుసు? ఉర్రూతలూకించడం అనుకుంటారు. పెద్ద పెద్ద మాటలతో విస్తరించి భయంకరమైన పదజాలం వాడితే సభలు బాగా జరిగాయి అనుకుంటారు. దేవుడు అంచనా ప్రకారం సభలు బాగా జరగడం ఏంటో తెలుసా? ఎవడైతే ఆత్మ ఉనికితో ప్రేరేపింపబడ్డాడో, ఎవడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో, ఎవడైతే బాప్తిస కార్యక్రమం వైపుకి తన తలను దించాడో, అదే ఘనమైన సభ, అదే ఘనమైన కార్యక్రమం. ఇవి చెవికి కంటికి కనబడు, చెవికి వినిపించు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు. బాహాటమైన కార్యక్రమాలు ఎలా ఉంటాయో తెలుసా? సంఘాన్ని ఉర్రూతులు ఉద్యమం అని పేరు పెట్టుకుని ఎగిరేస్తుంటారండి. అదేం ఉద్యమం? అది పోయే కాలం. అది ఉద్యమా? ఉద్యమం టైటిల్ పెట్టి సభలు పెడుతుంటారు చూసారా? అంటే ఉద్యమం అని పెడుతున్నామంటే ఆ మూడు రోజులని ఉద్యమం, ఆ తర్వాత నిర్జీవమా? అంతే కదా. ఉద్యమం ఇప్పుడే వచ్చిందంటే మరి ఎన్ని కాలం ఇంతకు ముందు ఈ సభకు ముందు ఏముంది? నిర్జీవమా? ఉద్యమం ఎప్పుడూ ఉండాలయ్యా, జీవం ఎప్పుడూ మనలో ఉండాలి. ఉద్యమం మనలో రావాలి అంటే, అగ్ని రగులుతూ ఆ సెగ ఉండాలి అంటే ఆత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్ముని ఈరోజు అల్లరకు కర్తగా చేసేసారండి. పరిశుద్ధాత్ముడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? మన స్వభావాన్ని మార్చేస్తాడు. ఒకరోజు సృష్టి క్రమంలో ఆకారాన్ని మార్చాడు, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మన స్వభావాన్నే మార్చేస్తాడు. మరలా మనం పాపం చేయలేమండి. బాప్తిసం తీసుకుని ఆత్మ ఉనికి కలిగిన వారు ఎవరైనా మీరు గమనించండి, పాపం నేను ప్రేరేపిస్తున్నప్పుడు లో నుండి ఎన్నిసార్లు గద్దిస్తాడు తెలుసా? వద్దు వద్దు అని. అది నీకు తగదయ్యా అని చెబుతాడు. చెడుని నీ కళ్ళు చూస్తున్నప్పుడు, దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, లో నుండి నువ్వు చేస్తున్నది తప్పు అని మనం గద్దిస్తుంటాడు. తీర్పు నీ ముందుంది, దేవుడు నిన్ను చూస్తున్నాడని ఎన్నో ఆలోచన మనలో రేకెత్తిస్తుంటాడండి. చెడు మనల్ని రమ్మని ఎంపర్లాడుతున్నా, చెడు మనల్ని ఆకర్షిస్తున్నా, పాపం మనం పిలిచి లోకంతో స్నేహం చేయమని పిలుస్తుంటే వాక్యపు లోతుల్లో నుండి మనల్ని హెచ్చరిస్తుంటాడు లోపండి లోపలుండి. కానీ క్రైస్తవుడు సామాన్యుడైన క్రైస్తవుడు దాన్ని గుర్తించలేక ఏం చేస్తాడో తెలుసు? ఆత్మను ఆర్పేస్తారంటే. అందుకే పౌలు బాధపడతాడు, ఆత్మను ఆర్పకుడి. ఆ వెలుగు అలా రెగులుతూ ఉండాలి, ఆ స్వభావం అలా ఉండాలి. పాపం చేస్తూ 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 మగ్గిపోతూ మగ్గిపోతూ పాపానికి అలవాటైపోతే, పరిశుద్ధాత్మనికి ఆలయమైన ఆలయం భూతు ఆలయంగా మారిపోతే ఆత్మ బయటకు పోతుందండి. పరిశుద్ధాత్మను మనలో నుండి పోయాడనుకోండి, బాప్తిస కార్యక్రమం ద్వారా ఆయన పిలిచి లోపల కూర్చోబెట్టుకున్న స్వభావం పోయిందనుకో, ఇక మన స్వభావం ఎంత నీచంగా మారిపోతుందో తెలుసా? మృగం కన్నా దరిద్రంగా అయిపోతే మన జీవితాల్లో. అప్పుడప్పుడు కొంతమంది అవిశ్వాసులను గమనించండి, ఒకప్పుడు బాగా ఉండేవాడండి బైబిల్ పట్టుకొని, ఒకప్పుడు చర్చికి చక్కగా వెళ్ళేవాడండి, ఇప్పుడు ఏంటండి తాగుబోతు అయిపోయాడు. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఏమైందండి? ఏమవడం ఏంటి? ఆత్మ యొక్క ఉనికి ఆర్పేశాడు.
చర్చికి వెళుతుంటారు, వస్తుంటారు, చర్చికి వెళుతుంటారు, వస్తుంటారు, బైబిల్ పట్టుకు తిరుగుతుంటారు, అక్రమ సంబంధాలు మాత్రం మానరు. ఏమైంది? ఆత్మ లేడు. చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, బయటకు వస్తారు, నీచమైన కార్యాలు మాత్రం జరిగిస్తుంటారు. ఆత్మ చూస్తాడు, చూస్తాడు, గద్దిస్తాడు, 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 గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా విననవాడు హఠాత్తుగా మరణం అవుతారు. గద్దించడం అంటే ఎవరో గద్దిస్తారు అనుకోకండి, లోన ఆత్మ ఉండే గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా మారినవాడు ఒకేరోజు చచ్చిపోతాడండి, చస్తారు. యేసుక్రీస్తు అన్నాడు, పేతురు వెళ్ళిపోతున్నాను పేతురు, వద్దయ్యా అన్నాడు. ఇంత లోతుంటుందని తెలియక, వద్దు స్వామి మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, నన్ను విడ వద్దయ్యా, నన్ను వదిలి వెళ్ళొద్దయ్యా. పేతురు అన్నాడు, నేను వెళ్ళిపోవడమే ప్రయోజనమయ్యా పేతురు, నీకు అర్థం కావట్లేదు. నేను వెళితే మీలో ఒక ఆత్మ వస్తుంది, మిమ్మల్ని వెలుగుస్తుంది, మీరు అనేక మందిని వెలిగిస్తారు. ఒకరోజు భయంకరమైన ఉగ్రవాది కన్నా భయంకరుడు ఉండేవాడు, అతగాడెవరో తెలుసా? సౌలు. క్రైస్తవులను చంపడమే గురుగా పెట్టుకున్నాడు. స్త్రీలను లేదు, పురుషులను లేదు, ఇంటింటాచి వచ్చి కుటుంబ ప్రార్థన జరిగినా సహించేవాడు కాదండి. అంత నీచుడు భయంకరుడు ఎవరు? సౌలు. ఇప్పుడున్నవారు ఏముంది, సువార్త చేస్తుంటే మైకి లాక్కోవడం, అడ్డగించడం. మీకు పర్మిషన్ ఉందా, పర్మిషన్ లెటర్ ఉందా, గడ్డ గుడ్డు ఉందా అని అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. సౌలు అలా ఏమి అడగడు, పర్మిషన్ లెటర్ ఉందా అని ఏమంటు, సీరేయడమే కా, ఈడ్చుకుపోవడమే, కొట్టేయడమే, చంపేయడమే. అలాంటి భయంకరుడైన సౌలు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు సూర్యుని కన్నా గొప్ప వెలుగు ఎదురొచ్చి నిలబడింది. సౌలా, సౌలా, ఇవాళ నన్ను హింసించుచున్నావు. ఆ మాట చదువుతున్నప్పుడు చాలా ధైర్యం ఉంటుందండి. అప్పటికెవరిని హింసిస్తున్నాడు సౌలు? క్రైస్తవుని హింసిస్తున్నాడు. సౌలా, సౌలు, నన్ను ఇవాళ హింసించుచున్నావు అంటే, హింసిస్తున్నప్పుడు క్రైస్తవుని హింసిస్తుంటే ఎవరిని హింసిస్తున్నట్టు? యేసుక్రీస్తుని. విచిత్రం ఏంటో తెలుసా, క్రైస్తవ్యానికి తెలియదండి. యేసుక్రీస్తు సిలువు మీదే హింసింపబడ్డాడు అనుకుంటారు. యేసుక్రీస్తు బహిరంగంగానే బ్రతుకున్నప్పుడు హింసింపబడ్డాడు అనుకుంటారు. కానీ ఇప్పటికీ సింహాసనం మీద కూర్చొని క్రైస్తవులకు దెబ్బలు తగులుతుంటే ఎవరు హింసింపబడుతున్నారో తెలుసా? యేసుక్రీస్తు. ఇప్పటికీ ఆయన హింసిస్తున్నారా లేదా? హింసిస్తున్నారండి. ఇప్పటికీ సౌలు కాలం మొదలుకొని ఇప్పటికీ అదే మాట అడుగుతున్నాడు, సింహాసనం మీద ఉన్నా నన్ను హింసిస్తున్నారయ్యా అని. అలా ఉన్నవాడు రెప్పపాటున మార్పుకు గురయ్యాడు. ధర్మశాస్త్రపు లోతులు వెలుగుల్లోనికి చూడడం ప్రారంభించాలనుకున్నాడు. ఆ జరుగుతున్న సందర్భంలో భయంకరుడైన ఈ సౌలు ఒక చక్కటి వీరోచితమైన పోరాటం కలిగిన పౌలుగా మారిపోడు. ఎవరు కారకులు? పరిశుద్ధాత్ముడు. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నువ్వు నిలిచిన మార్గంలో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పు. నువ్వు దృష్టి పొందడం అంటే బాహ్యంగానే కాదు పౌలు, ఆత్మీయంగా కూడా. మనోనేత్రాలు పొడవబడి ఉన్నావు, బాహ్యంగా నేత్రాలు పోగొట్టుకుని ఉన్నావు. నీకు ఆత్మీయ గుడ్డితనం పోయి శాశ్వతమైన ఎలుగు రేఖలు చూడడానికి నీలోనికి పరిశుద్ధాత్మని పంపమని నన్ను పంపాడు నజరేయన యేసు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పౌలులోకి వచ్చాడో ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదండి. మిషనరీ సేవకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు ఎవరు? పౌలు గారు. సేవ అంటే ఎలా చేయాలో ఆయన చూస్తే మనకు సిగ్గేస్తుందండి, మనం చేసేది సేవ అని. నిద్ర లేదు, సరైన వస్త్రాలు లేవు, జీవనం లేదు, ఏం చేయడానికైనా కనీసం ఆరోగ్యం కూడా లేదు. నడి సముద్రం మీద, చీకటి మధ్య, అరణ్యాల గుండా గుర్రాల మీద ప్రయాణం చేసేవాడు పాదాలతో నడుస్తూ చివరికి రాజభోగాలు అనుభవించే స్థితి నుండి
ఎందుకు పనికిరాని ఎండకు వాడిపోయి వానకు తడిసిపోయి దేవుని కొరకు ఆవిరైపోయాడండి. ఏమైందయ్యా పౌలుకి అంటే ఆత్మ నడిపించింది. ఆత్మ మనలోకి వస్తే భయంకరులు కూడా దేవుని సేవకులుగా మారిపోతాడు. అందుకే పేతురుతో చెప్తున్నాడు, పేతురు బాధపడకు, పేతురు నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడి నుండి వచ్చానో మరలా అక్కడికే వెళుతున్నాను. అయితే ఒక విషయం మర్చిపోకండి, మిమ్మల్ని ఒంటరి చేసి మాత్రం వెళ్ళడం లేదు, మీకు తోడుగా ఆదరణకర్తనిస్తున్నాను అని వారికి ఈడ్కోలు చెబుతూ వెళుతూ మేఘాల మీద వెళుతున్న ఆయన చెప్పాడు, ఆయన వచ్చేంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయిందండి. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అధికారిక లెక్కల ప్రకారం. ఎప్పటి వరకు ఉంటాడని నువ్వు ప్రశ్నిస్తే చెబుతాడు, మరలా యేసు వచ్చేంతవరకు ఈయనే మనకి తోడు. ఎందుకు మనకు తోడంటే విశ్వాసిగా ఒక్కసారి అడుగు వేసిన మనం మరలా లోకం వైపు అడుగులు వేయకుండా పాపాను గుచ్చి ఒప్పింపజేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు రేకెత్తిస్తూ దేవుళ్ళు సహవాసం కలిగి కొనసాగించడానికి ఆత్మ మనకు ఆదరణకర్తగా బహుమానంగా పరలోకపు ఈవులుగా మనకు అనుగ్రహింపబడ్డాడు. ఈ విలువలు తెలియక ఇంకా ఏదో కావాలనే క్రైస్తవం అడుగుతుందండి. ఇంకా గొప్పది మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ రోజు బాహ్యంగా సింహాలను జయించిన శక్తి, ఆ రోజు బాహ్యంగా ఎలుగుబంటిని జయించిన శక్తి, ఆ రోజు ఎర్ర సముద్రాన్ని జయించిన శక్తి, ఆ రోజు ఎరుకో గోళ్ళను జయించిన శక్తి, ఈరోజు అంతకన్నా గొప్ప శక్తి, సింహాన్ని జయించిన శక్తి కన్నా నీ శరీరాన్ని జయించే శక్తినిచ్చాడు పరిశుద్ధాత్ముడు. సంసోను సింహాన్ని జయించాడు కానీ శరీరాన్ని జయించలేకపోయాడు. దావీదు సింహాన్ని జయించాడు కానీ శరీరాన్ని జయించలేకపోయాడు. ఆత్మను కలిగిన పేతురు కానీ ఆత్మను కలిగిన పౌలు కానీ శరీరాన్ని లొంగదీసి క్రీస్తు పాదాల దగ్గర పడేశారు. ఎక్కడిది శక్తి? పరిశుద్ధాత్మనది. అందుకే నేను వెళ్ళిపోవడం ప్రయోజనమే, ఎందుకంటే ఆత్మ మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు రేపు నేర్చుకుందాం. చివరికి ఈ పాట చూడండి.